ఋషి శౌనక్కు ఆయన ఆర్థిక ఆలోచన విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన అప్పుడు నేను చెప్పింది ఆయన చెప్పింది బ్రిటన్ కాంటెస్ట్ మంది భేద దేశం, సంపన్న దేశంలో కూడా మౌలికమైన సమస్య ఇదే. ఆయన 6 వారాల పాటు ఆపద్ధర్మంగా వచ్చింది, ఆమె ఏం ఓడించింది మొన్న ఎన్నికల్లో లిజిట్రస్ ఏమైంది, చాలా దుందురుకుతో దురుద్దేశం లేకపోవచ్చు, అందరికీ అన్ని పనులన్నీ తగ్గించి పారేశాను, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను, ట్యాక్స్ తగ్గించేస్తాను, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. బాండ్ మార్కెట్ అంటాం, ఆ బాండ్ మార్కెట్లో ప్రభుత్వానికి అప్పులు ఇవ్వాలంటే వడ్డీలు పెరిగిపోయినాయి, సిద్ధంగా లేదు, దాంతో ప్రభుత్వం మీద భారం పెరిగిపోయింది. ఈ వడ్డీ భారం పెరిగేసరికి సామాన్య ప్రజలకి మీరు ఇల్లు కొనుక్కుంటే దానికి అప్పు తీసుకుంటే అప్పుడు వడ్డీ పెరిగిపోయింది, కుటుంబం లడ్డి విరిగిపోతుంది, ఒప్పుకొని ధరలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఆ సంక్షోభం కారణంగా వాడు రాజీనామా చేసి 40 రోజులు రాజీనామా చేసి వచ్చారు, 44 రోజుల్లో కాబట్టి ఈయన వచ్చాడు. ఆ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోవాలి. ఈయన ఎందుకు నమ్మారు, ఈయన ముందే చెప్పాడు ఆవిడ అట్లా చేస్తే ఇలా నష్టపోతారు మీరంతా అని చెప్పాను. అప్పుడు వినలా, ఇప్పుడు వినకపోవడానికి ఏంటి సార్ కారణం? జాతి సంబంధం తాత్కాలికమైన తాయిలో ఎవరికైనా సంతోషంగా ఉంటుంది, కొంత జాతి వగేరా కూడా ఉండొచ్చు, ప్రతి సమాజంలో ఉంటాయి. కానీ మౌలికంగా ఈయనకి ఇప్పుడు ఎందుకు ఇవాళ ఎందుకు విశ్వసనీయత వచ్చింది, దేశం అంతా ఆయన ఎందుకు ఆమోదిస్తుంది ఆ దేశంలో? మొన్న ఆయన చెప్పాడు మనం వినలేదు, నష్టపోయాం, చంపలేసుకుంటున్నాం, ఇలాంటి వాడు కావాలంటున్నారు ఇప్పుడు, సచ్చినట్టుగా ఒప్పున్నారు. సార్, ఈయన మీ ఇప్పుడు ఇప్పుడు ఋషి శౌనక్ ఆర్థిక ఆలోచన విధానము, అతనిలో ఉన్న ఒక క్వాలిటేటివ్ థింకింగ్ వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏళ్ళు సంపూర్ణంగా అతను పదవిలో ఉంటాడని విశ్వాసం మీకు కలుగుతుంది? చెప్పలేం, ఎందుకంటే బ్రిటన్ అక్కడ కేవలం ఎంపీలు ప్రధానమంత్రి తలుచుకుంటే పదవులు ఉంటుంది, మన దేశంలో కాదు, అక్కడ పెత్తందరి రాజ్యం కాదు, ప్రజాభిప్రాయం, ప్రజల్లో అత్యధికులు ఇంకా చాలు మీరు వెళ్ళండి ఎలక్షన్ పెట్టండి అని చెప్పిన మూడ్లో ఉన్నారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని 3-4 నెలల్లో కనుక చేపట్టిన చర్యల వల్ల ప్రజల నమ్మకాన్ని పెంచి కొంతమేరకన్నా ప్రజాభిప్రాయాన్ని మార్చి పర్లేదు బాగానే చేస్తున్నారు 2 ఏళ్ళు ఉండే అధికారం వాళ్ళకు ఉంది, హక్కు ఉంది, ఉంటే బాగుంటుందన్న భావన రాకపోతే ఎల్లకాలం కొనసాగించడం కష్టం. అంటే బోరిస్ జాన్సన్ పాఠాల నుంచి ఆయన పరిపాలనలో నుంచి ఇతను నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటున్నాయి సార్? జాన్సన్ పరిపాలనని కావలసినంత సీరియస్గా తీసుకోలేదు, ఆషామాషిగా తీసుకున్నాడు. అతను పెద్ద తప్పులు చేయలే, మన దేశం దృష్టిలో చాలా చిన్న తప్పులు, కానీ ఆ సమాజం వాటిని అంగీకరించదు. ఉదాహరణకి, అయ్యో ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా మనిషి ప్రాణం పోయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళొద్దు, లాక్డౌన్ పెట్టాము, ఇదిగో ఈ పాండమిక్ ఈ మహమ్మారి కోవిడ్ వ్యాపించకూడదని చెప్పి నిబంధనలు పెట్టారు, అందరూ పాటిస్తున్నారు. మరి సాక్షాత్తు దేశానికి నాయకుడైన ప్రధానమంత్రే అక్కడ పార్టీలు అక్కడ విందులు అక్కడ సంబరాలు చేసుకున్నాడు, ఆ దేశం దాన్ని అంగీకరించదు. పోనీ జరిగిందే జరిగిపోయింది వెంటనే క్షమాపణ చెప్పేసి తప్పు నొప్పుకుంటే బాగుండేది, లేదు ఏం తప్పు చేయలేదు చాలా కాలం బోకాయించాడు బయటపడేదాకా. కేవలం ఆ కారణంగానే ప్రజల్లో నమ్మకం పోయింది. ఏంటి, ఏ చట్టాన్ని మీరు తయారు చేస్తున్నారు, చట్ట నిర్మాతలకి చట్టం పట్ల గౌరవం లేకపోతే, చట్టబద్ధ పాలన లేకపోతే, చట్టానికి మీరు లొంగుండకపోతే నువ్వెందుకు నాకు ప్రధానమంత్రి అని ఎదురు తిరిగారు? మళ్ళీ దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. మన దేశంలో చట్టం ఉన్నవాడికి చుట్టం,